గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఓకే, మేలుకొలుపు లెసన్ చెప్పుకుంటున్నాం కదమ్మా మనం. 64 ఎవరో ఆ అన్నవాళ్ళు ఒకసారి నుంచాడు, తర్వాత మాట్లాడతాను ఒకసారి నుంచాను. ఆ అన్నవాళ్ళు నాకు సమాధానం చెప్పిన వాళ్ళు నుంచండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, 64 పేజ్ నెంబర్ 64లో లాస్ట్ పద్యం చెప్పుకోవాలి. మేలు కొనుమయ్యా తరుణము మించకుండా జన్మ హక్కులకై కోరు తల్పు, ఓ కోరు తల్పునిపుడే హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు. స్వర్గపదమని స్వర్గపదమని నమ్ము స్వాంతమందు. మేలు కొనుమయ్య తరుణము మించకుండా జన్మ హక్కులకై కోరు తల్పునిపుడే హక్కుకై ప్రాణమిడుట ద్రోహంబు కాదు. స్వర్గపదమని నమ్ము స్వాంతమందు. మేలుకొనుమయ్యా తరుణము మించకుండా, మేలుకొనుమయ్యా మేలుకో, ఓ ఓ భారతీయుడా నీవు మేలుకో. తరుణము మించకుండా, తరుణం అంటే సమయం, సమయం అనేది మించకుండా నీవు మేలుకో. జన్మ హక్కులకే పోరు సరుకు ఇప్పుడే నీ యొక్క హక్కుల కోసం నీవు పోరాడు. ఇప్పుడే నీవు పోరాడు, ఇదే నీకు తగినటువంటి సమయం. హక్కుకై ప్రాణం ఏంటంటే ద్రోహము కాదు, కాబట్టి నీ యొక్క హక్కుల కోసం ప్రాణాన్ని వదలడం అనేది అది ద్రోహమేమీ కాదు. స్వర్గపదమని నమ్ము స్వాంతమందు. స్వాంతమందు అంటే మనసునందు, అదే స్వర్గము అని చెప్పేసి నీవు నమ్ము. ప్రాణాన్ని వదలమే, నీ యొక్క హక్కుల కోసం పోరాడి ప్రాణాన్ని వదలమే, అదే స్వర్గం అని చెప్పేసి నీవు నమ్ము. నెక్స్ట్, పరుల ధనమాన ప్రాణ సంపదల గురించి మనుచునుండుట పాతకంబని దలంచు వారలందున ధన్యులు వారికెల్లా నంకిత మనత్తు దానినేనది భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిల్లగా. పరుల ధనమాన ప్రాణ సంపదల గురించి మనుచునుండుట పాతకంబని దలంచు వారలందున ధన్యులు వారికెల్లా నంకిత మనత్తు దానినేనదిగా భక్తి దేశమున శాంతి చేకూరి తేజరిల్లగా. పరుల ధన మాన ప్రాణ సంపదల గురించి మనుచునుండుట పాతకంబని తలంచు, పరుల యొక్క అంటే పరులు అంటే ఇతరుల యొక్క ధనాన్ని మానాన్ని ప్రాణాన్ని వీటి సంపదలు వాళ్ళ యొక్క సంపదల్ని వీటన్నిటిని త్రుంచడం, పాడు చేయడం, వాటికి హాని కలిగించడం, వారికి హాని కలిగించడం అనేది పాతకము, పాపం. అలా చేస్తే వాళ్ళ ధన మాన ప్రాణాలను దోచుకుంటే అవి పాపము అని తలిచేవారు. ఇది అలాంటి పనులు చేయడం వల్ల ఇది పాపం అని అనుకునేవారు ధన్యులు. అలాంటి వారు మాత్రమే ధన్యులు, అంటే ఇలాంటి పనులు చేయడం పాపంతో కూడుకున్నటువంటి పనులు అని అనుకుంటారే వాళ్ళు ధన్యులు, అంటే పుణ్యాత్ములు. వారికెల్లా అంకితం మనతు, వారికే అంకితం అనుకుతాను దాని నేను అధిక భక్తితో, నా యొక్క కవిత్వాన్ని కవితను వారికే నేను అంకితమిస్తాను. దేశంలో శాంతి చేకూరు తేదిలలాగా, ఈ విధంగా శాంతి చేకూరే విధంగా, దేశంలో శాంతి చేకూరే విధంగా నేను వారికి నా యొక్క కవిత్వాన్ని అంకితమిస్తాను. ఇక్కడ లెసన్ అయిపోయింది, నెక్స్ట్ చూడండి. పేజ్ నెంబర్ 66లో ఒక పద్యం ఇచ్చారు, కింద క్వశ్చన్స్ ఇచ్చారు. సో పద్యం చదివి, చిన్న పద్యం చదివి కింద ప్రశ్నలకి ఆన్సర్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాటితో సొంత వాక్యాలు రాయండి అని చూసారా. భాషాంశాల్లో మగవానితో సమానంగా వెలదిని గౌరవించాలి. వెలది అంటే స్త్రీ అన్నమాట, అంటే స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని అక్కడ వాక్యం ఇచ్చారు. అదేవిధంగా మనం కూడా రాయాలి. రణం అంటే ఏంటి? యుద్ధం. రణం అంటే యుద్ధం. యుద్ధం వాక్యం, యుద్ధం రాసుకోండి, మీరే రాసుకోండి. యుద్ధం వలన అనర్థాలు ఎక్కువ, అంటే ఇప్పుడు సొంత వాక్యం రాసుకోవాలి. యుద్ధం వలన అనర్థాలు ఎక్కువ. యుద్ధం వలన అనర్థాలు ఎక్కువ. నెక్స్ట్ అఘం. అఘం అంటే పాపం మీద మీరు వాక్యం రాయాలి. ఏ జీవినైనా బాధ పెట్టడం పాపం.
ఇంకోటి మీద అర్థం కాకపోవచ్చు నేను అందుకే రెండు సార్లు చెప్తున్నాను చూడండి ఏ జీవినైనా బాధ పెట్టడం పాపం పాపానికి అండర్లైన్ చేయండి ఏ జీవినైనా బాధ పెట్టడం పాపం నెక్స్ట్ సన్నుతం సన్నుతం అంటే పొగడ్త అంటే పొగడ్త తోటి సొంత వాక్యం రాయాలి రాసుకోండి పొగడ్తలన్నీ నిజం అనుకుంటే గర్వం పెరుగుతుంది పొగడ్తలన్నీ నిజం అనుకుంటే గర్వం పెరుగుతుంది పొగడ్తలన్నీ నిజం అనుకుంటే గర్వం పెరుగుతుంది నెక్స్ట్ దుర్భరం దుర్భరం అంటే భరింపరాని 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 కోసం సొంత వాక్యం భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి భరింపరాని బాధనైనా ఒక్కొక్కసారి భరించాలి నెక్స్ట్ సమానార్థక పదాలు రాయాలి అంటే ఇక్కడ సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు తల్లి తల్లికి పర్యాయ పదం జనని మాత జనని కమ మాత నెక్స్ట్ నారి నారికి పర్యాయ పదం వెలది కమ పొలతి వెలది కమ పొలతి పొలతి నెక్స్ట్ మూడు తరుణము తరుణము అంటే సమయం కమ కాలం సమయం కమ కాలం నెక్స్ట్ పాపము పాపముకు పర్యాయ పదం పాతకం కమ దురితం పాతకం కమ దురితం నెక్స్ట్ పేజ్ పేజ్ నెంబర్ 68 పేజ్ నెంబర్ 68 ప్రకృతి వికృతులు అక్కడ ఉన్నాయి మీరు దాన్ని ఏం చేయాలి మ్యాచ్ జతపరచాలి కవి కవి అంటే కయి అంటే ఈ పెట్టాలి విద్య విద్య అంటే విద్య ఆ కన్నడు అంటే కృష్ణుడు ఆ నెక్స్ట్ వ్యతిరేక పదాలు విద్య అవిద్య పుణ్యం పాపం పుణ్యం పాపం సద్గుణం దుర్గుణం సద్గుణం దుర్గుణం నెక్స్ట్ అక్క చెల్లి సమాస సమాసాలు ఉన్నాయి విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నారు ఒక్కొక్క ఒక్కొక్క దానిలో ఒక్కొక్కలా ఇచ్చారు చూడండి అక్క చెల్లెళ్ళు అంటే అక్కయును చెల్లెలయును అక్కయును చెల్లెలయును రాసుకోండి అక్కయును కమ చెల్లెలయును సమాసం ద్వంద్వ సమాసం దాకి వావద్దు పెట్టాలి పక్కన సున్నాం మళ్ళీ దాకి వావద్దు ద్వంద్వ సమాసం నెక్స్ట్ తండ్రి కొడుకులు సమాస పదం రాసుకోండి తండ్రియును కొడుకుయును తండ్రియును కొడుకుయును ఇది కూడా ద్వంద్వ సమాసమే నెక్స్ట్ ధర్మాధర్మాలు ధర్మమును అధర్మమును వాడు ఇచ్చేసారు అలాగే ద్వంద్వ సమాసం ఇచ్చేసారు కానీ మనం రాయాల్సింది ఏంటంటే సమాసం పేరు సమాసం పదం రాయాలి ధర్మాధర్మాలు అని రాయాలి నెక్స్ట్ పాపపుణ్యాలు ఉంది కదా పాపమును పుణ్యమును పాపమును పుణ్యమును సమాసం ద్వంద్వ సమాసం నెక్స్ట్ సంశిష్ట వాక్యాలుగా మార్చి రాయండి అంటే ఇక్కడ కలిపి రాయాలి సంశిష్ట వాక్యాలు రాయాలి సంశిష్ట వాక్యం అంటే ఏంటో మీకు చెప్పేనా ఈ సమయానికి మీకు తెలిసే ఉంటుంది ఫిఫ్త్ క్లాస్లో నేర్చుకుని ఉంటారు భరతమాత కవులను కన్నది భరతమాత కవులను పెంచింది అంటే రెండు కలిపి రాయాలన్నమాట భరతమాత కవులను కని పెంచినది భరతమాత కవులను కని పెంచినది నెక్స్ట్ హక్కులకై పోరాడాలి హక్కులను సాధించాలి కలిపి రాయాలంటే హక్కులకై పోరాడి సాధించాలి హక్కులకై పోరాడి సాధించాలి హక్కులకై పోరాడి సాధించాలి నెక్స్ట్ దేశభక్తి కలిగి ఉండాలి భక్తితో జీవించాలి దేశభక్తి కలిగి ఉండి జీవించాలి దేశభక్తి కలిగి ఉండి జీవించాలి నెక్స్ట్ సీతమ్మ సీత ప్లస్ అమ్మ అంటే తాళయం ఉంది ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ చాలినంత చాలినా ప్లస్ అంత ఇన్ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ నెక్స్ట్ వచ్చినందుకు వచ్చిన ప్లస్ అందుకు ఉంది కదా ఇన్ ప్లస్ ఆ ఈక్వల్ టు ఆ నెక్స్ట్ చూడండి తగినంత విడదీసి రాయమంటున్నారు తగిన ప్లస్ అంత తగిన ప్లస్ అంత నెక్స్ట్ చూసిన ప్లస్ అప్పుడు అంటే చూసినప్పుడు నెక్స్ట్ ఇచ్చినంత ఇచ్చిన ప్లస్ అంత
చిన్నప్పుడు చిన్న ప్లస్ అప్పుడు చిన్నప్పుడు అంతే ఈ లెసన్ వ్యాకరణం కూడా అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఒక కవిత ఇచ్చారు దాన్ని నెక్స్ట్ క్లాస్లో మనం చెప్పుకుందాం టుమారో ఐ విల్ కంటిన్యూ దిస్ క్లాస్ నా ఐ విల్ గివ్ హోంవర్క్ ఇది ఈరోజు మీకు చెప్పినవన్నీ రాసేయండి నెక్స్ట్ రీడింగ్ వర్క్ వచ్చేసి అది రైటింగ్ వర్క్ కదా రీడింగ్ వర్క్ వచ్చేసి ఫోర్త్ లెసన్ ఓపెన్ చేయండి ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తిలో నోట్స్లోంచి ఫస్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రీడ్ చేసి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి అంటే పిల్లి స్వభావం ఎలాంటిది ఆపద కలిగినప్పుడు మనం ఎలా ఆలోచించాలి ఆ టూ క్వశ్చన్స్ చదివి చూడకుండా రాసి నాకు సెండ్ చేయండి థ్యాంక్ యూ చిల్డ్రన్ హ్యావ్ ఎ నైస్ డే